ప్రవర్తన ప్రభువును గొప్ప చేసే విధంగా ఉందా, నన్ను నేను గొప్ప చేసుకునే విధంగా ఉందా మీరు చూడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగుడు గాక. నా ప్రవర్తన ప్రభువును హైలైట్ చేసేదిగా ఉంటే నన్ను మీరు ఫాలో అవ్వాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగుడు గాక. వాక్య సేవకులు అన్నారు, అందుకనే ఎందుకు రెట్టింపు సన్మానమునకు, రెట్టింపు సన్మానమునకు పాత్రులు ఎవరో తెలుసా? ఎక్కువగా వాక్యమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి. నన్ను రెట్టింపు సన్మాన పాత్రులు ఎంచండి, ఎందుకంటే వాక్యం చెప్తున్నా. దేవుని నామానికి స్తోత్రం కలుగుడు గాక. వాక్యమే చెప్తున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇక్కడ ఎందుకు మన మూల వాక్యం ఏంటి? చురుకుగా ఉండుట. ఈ విషయాలన్నీ చురుకుగా ఉండే వాళ్ళకి అర్థమవుతాయండి. హల్లెలూయా.